శిల్పా చౌదరిని రాజేంద్ర నగర్ ఉప్పేటపల్లి కోర్టులో హాజరుపరిచిన నార్సింగి పోలీసులు. రెండు రోజుల కస్టడీ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టిన నార్సింగి పోలీసులు అనంతరం చెన్సల్ కూడా జైలుకు తరలించారు. మరో 6 రోజుల పాటు శిల్పాను కస్టడీ కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు నార్సింగి పోలీసులు. ఒక్కరోజు కస్టడీకి మాత్రమే న్యాయస్థానం అనుమతించింది. దీంతో మంగళవారం నుంచి బుధవారం వరకు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఈ రోజు కోర్టుకు హాజరుపరచక ముందు విచారణలో శిల్ప కీలక విషయాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. తాను మోసం చేసినట్టుగా ఫిర్యాదు చేసిన ముగ్గురికి 7 కోట్లు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నట్టుగా శిల్ప పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం. తాను డబ్బులు ఇచ్చిన వారు తిరిగి ఇస్తేనే బాధితులకు డబ్బులు ఇస్తానని చెప్పింది. ఇక శిల్ప 3 ఏళ్ల పాటు అమెరికాలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసినట్టుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు శిల్ప 2 బ్యాంక్ ఖాతాలో 48,000 రూపాయలు, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఖాతాలో 14,000 గుర్తించినట్టుగా తెలుస్తోంది. ¡Gracias!